మార్గులు వెళ్ళని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. గుంతకల్ నుంచి కసాపూర్ వెళ్లే మార్గం రైల్వే అండర్ బ్రిడ్జ్ వచ్చిందా తమ్ముళ్ళు? రాదు. వచ్చే సమస్య లేదు, నేను రావాల మళ్ళా దానికోసం, అప్పుడే వస్తుంది. 6 కోట్ల 20 లక్షలు ఇచ్చాం, అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క గుంతకల్లో ఇండోర్ స్టేడియం వచ్చిందా, పూర్తి చేశారా వీళ్ళు? చెయ్యలేదు. అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేశారా వీళ్ళు? అది కూడా చేయలేదు. ఇంకో పక్క గుత్తికోట కోట, అదే మరిగా కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయం, బంజారాల ఆరాధ్య దైవం, సేవాగడ్డ అభివృద్ధికి డబ్బులు ఇచ్చా, టూరిజం కేంద్రంగా తయారు చేయాలని ఆలోచించా. ఏమన్నా ఒక చిన్న పని అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అభివృద్ధి, వీళ్ళు చేసింది విధ్వంసం. కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఉన్నాడా ఎమ్మెల్యే? ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే కాదు, కుటుంబం అంతా ఎమ్మెల్యేనే దోచుకోవడానికి, ఇంట్లో వాళ్ళందరూ దోపిడీనే. ఎక్కడ చూసినా మీరు చూస్తే ఒకే కుటుంబంలో అన్నదమ్ములను చూస్తా ఉంటే, ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే, ఆదోన్లో ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకో పక్క మంత్రాలలో ఒక ఆయన ఎమ్మెల్యే, ఉరవకొండలో ఒక ఆయన ఎమ్మెల్సీ, బావమరిది ఒక మంత్రి. ఏం తమ్ముళ్ళు, ఇంకా దోపిడీకి నిన్నే వాళ్ళ అన్న టీటీడీ బోర్డు మెంబరు, గొప్పవాళ్ళే కదా 6 మంది, ఎవ్వరూ లేరు ఇక్కడ. మీరంతా అసమర్థులు, చాలా పోటుగాళ్ళు వీళ్ళు మాత్రం. ఇలాంటి దుర్మార్గులతో నేను ఒకటి అడుగుతున్నా, కొండల్ని దువ్వేశారు, గుట్టల్ని మింగేశారు, ముందు కొండల్ని దువ్వుతారు, మట్టి అమ్ముతారు, మళ్ళా భూమి రియల్ ఎస్టేట్ వేస్తారు, అది కూడా అమ్మేస్తారు, అవునా కాదా? గొప్పవాడే కదా అయితే తెలివి ఊరుకుందా అమ్మ, నీకు నాకు ఉందా ఆయన తెలివి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న సైకో, నీ ఎమ్మెల్యేల కజ్జుడు ముందు నా కథ కాదు, నువ్వు చూడాల్సింది. ఒకరు భూములు, ఇంట్లో ఒకరు మైనింగ్, ఒకరు ఇసుక, ఒకరు సెటిల్మెంటు, అన్ని పోర్ట్ఫోలియోలు పనిచేసుకున్నారు కుటుంబం అంతా. దోపిడీ దోచుకోవడం దాచుకోవడం వీళ్ళకి అలవాటు అయ్యే పరిస్థితి వచ్చింది. పామిడి మండలంలో చిత్రావతి నుంచి ఇసుక తీసుకొచ్చి గుంతకల్ మార్కెట్ యార్డ్లో ర్యాంపు పెట్టి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారా లేదా? అయినా మీకు కోపం రాదు, నాకే రావాల కోపం. నేనే పోరాడాలా, నన్నే జైలుకు పంపించాలా? ఎక్కడ చూసినా ఎమ్మెల్యేకి ఏ పని జరిగినా కడానా రియల్ ఎస్టేట్ వేయాలన్నా 1 ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి, అవునా కాదా? ఇంకో పక్క రైల్వే టెండర్లో కూడా 10% వాటా ఇవ్వాలి, అవునా కాదా? రౌడీ అంటే ఇట్టుండాలయా?